నమస్తే. నమస్తే. మనకి ఈ మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందండి. మనం చూసుకుంటే కార్తీక మాసంలో నాగుల చవితి చేసుకున్నాం, నాగ పంచమి చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి. అంటే మనం ఈ నాగేంద్రుడిని ప్రతి నెల కూడా పూజించాలా అండి ఏదో ఒక రూపంలో? అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఇప్పుడు మనం మామూలుగా నాగుల చవితి అని నాగపంచమి అని షష్ఠి రోజున మూడు రోజులు కూడా వరుసగా నాగేంద్రుడిని ఆరాధిస్తాం. ఇక్కడ ఈ మాసంలో నాగేంద్ర స్వామినికి వివాహం, అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి వివాహం చేయటాన్ని, వివాహం చేసినటువంటి రోజు అని, అదే కాకుండా సర్పరూపం దాల్చిన రోజు అని. ఎవరికైతే కనుక వివాహం కాలేదనుకున్న వారో, వివాహమై సంతానం లేనటువంటి వారు ఈ రోజును కనుక పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. వెనువెంటనే వారికి ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వివాహం కావాలా ఆ కోరిక తీరుతుంది, సంతానం కావాలా ఆ కోరిక తీరుతుంది. లేదండి మా కుటుంబంలో ఎవరికో సర్పదోషాలు ఉన్నాయి అవి పోవాలా అంటే సర్పదోషాలన్నీ కూడా పోతాయి. వీటన్నిటికీ కూడా అనువైన రోజుగా ఈ రోజుని చెప్తారండి. ప్రతి మాసంలోనే పూజించాలి అని కాదు. ఇక్కడ మనకి గమనిస్తే ఈ కార్తీక మాసంలోనూ, అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో కూడాను శుక్లపక్షంలోనే పూజించడం జరుగుతుంది. ఆ రోజు పూజ విధానం ఎలా ఉండాలండి? దేవేంద్రుడు ఇంద్రసేనతో ఈ రోజున వివాహం చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అని చెప్తారు. అందుకని ప్రతీకగా ప్రతి దేవాలయాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలన్నిటి చోట కూడాను ఈ రోజున విశేషమైన కళ్యాణం జరుపుతారు. ఇంకా అదే కాకుండా అసలు కుమారస్వామి ఎలా ఉద్భవించాడో కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఇక్కడ ఉంది. పార్వతి సతీ వియోగంలో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆ తర్వాత అమ్మవారు పార్వతి పర్వతరాజపుత్రి పార్వతిగా పుడుతుంది. ఆ అమ్మవారు స్వామివారి సేవలో నిమగ్నురాలై ఉంటుంది. అప్పటికే ముల్లోకాలని కూడాను గడగడలాడిస్తున్నాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు పేరే తారకాసురుడు. ఆ తారకాసుడిని వధించాలి, చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి దేవతలందరూ వెళ్ళి అందరూ కూడాను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడగటం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మగారు చెప్తాడు, అతను మంచి బలవంతుడు, శక్తిశాలుడు, కాబట్టి అతనికి ఉన్నటువంటి శక్తిని అంతా కూడా తీసేయాలి. ఎవరి చేతిలో అతనికి వధించబడుతుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్ల అని చెప్తారు. ఎవరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే, ఇప్పుడు ఈ శివుడికి పార్వతికి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే అతనికి అతమయ్యేటటువంటిది ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే, కాలం జరుగుతుంది, శివుడు పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగింది. అదంతా కూడా మన్మధుడు పూల శరాలని బాణాలని వేస్తే అదంతా మన్మధుడు నిర్వీర్యమైపోవటం, ఆ తర్వాత వారు పునరుద్ధరించబడటం, ఇవన్నీ జరుగుతుంది, జరిగి పునరుజ్జీవించబడతారు. మళ్ళీ అందరూ అడిగిన మీదట మీకు దోకోపకారం కోసమే కదా చేశాడు ఆయన, ఆయన్ని మళ్ళా సజీవుడిగా ఉంచమంటే పునరుజ్జీవించబడతాడు అని చెప్తారు. పార్వతీ పరమేశ్వరులకు వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వారు ఏకాంత మందిరంలో ఉంటారు. ఏకాంత మందిరంలో ఉండగా అగ్నిదేవుడు పావుల రూపంలో వెళ్తాడు. పావుల రూపంలో వెళ్ళినటువంటి ఆ అగ్నిదేవుణ్ణి పరమేశ్వరుడు చూస్తాడనమాట. చూసి ఆ తేజస్సుని అంతా కూడాను ఈశ్వరుడు అగ్నిలోకి ప్రవేశింపజేస్తాడు. అగ్నిదేవుడు భరించలేడు, భరించలేక వెళుతూ వెళుతూ గంగలోకి వదులుతారు. వదిలితే ఆ గంగలో అప్పుడు షట్కృతికలు కూడా స్నానం చేస్తూ ఉంటారు. ఈ తేజస్సు ఏదైతే ఉందో ఈ ఆరుగురికి కూడా ప్రవేశిస్తుంది అన్నమాట. వారు దాన్ని భరించలేరు, భరించలేక అక్కడ ఉన్నటువంటి ఒక రెల్లు పొదలోకి విసర్జిస్తారన్నమాట. అందుకని అప్పుడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఉద్భవించాడు అన్న విషయాన్ని పార్వతీ పరమేశ్వరులు తెలుసుకొని తను తెచ్చుకొని సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమించటం జరుగుతుంది. నెమలిని వాహనంగా ఇవ్వటము, ఈశ్వరుడు శక్తిని, ఈశ్వరుడు శూలాన్ని, అమ్మవారు శక్తిని కూడాను ప్రసాదిస్తారు కుమారస్వామికి అన్నమాట. ఇది అసలు వృత్తాంతం, ముందర మనం ఇది తెలుసుకోవాలి. ఈ ఈ పేర్లున్నాయి, అనేక పేర్లు ఉన్నాయి చూడండి. కృతికల వల్ల వచ్చినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అనేటటువంటి నాముడు. గాంగేయుడు అంటే గంగలో ఉండగా వాళ్ళు స్నానం చేస్తూ ఉండగా కాబట్టి అది. రెల్లు పొదలో ఉండటం వల్ల శరవణుడని, ఈ విధంగా ఒక్కొక్క నామం ఒక్కొక్క ద్వారా వచ్చింది అన్నమాట. ఇక ఈ స్వామి పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఈ తరుణంలో ఇంకా బాగా తారకాసుడు విజృంభిస్తున్నాడు. విజృంభిస్తుంటే అప్పుడు దేవతలందరూ వెళ్ళి అడగటం జరుగుతుంది. అయితే అప్పుడు తారకాసురుడు వధించాలంటే నీ వల్లే అవుతుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అడగటం జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి
ఆ తారకాసుని వధించాలి అని చెప్పి చాలా విశేషంగా పోరాడతాడు. పోరాడితే అతని బలం ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు సర్పరూపం దాల్చుతాడనమాట. సర్పరూపం దాల్చి అప్పుడు తారకాసుని వధిస్తాడు. అందుకని ఈ రోజున నాగేంద్ర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలు జరిపించటం ఆ సుబ్బారాయుడు షష్ఠి అని అంటుంటారు. ఈ రోజున స్వామివారికి చేసేటటువంటి పూజల్లో మనం అభిషేకం దగ్గర నుంచి కూడాను పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, అదేవిధంగా ఎక్కడైతే దేవాలయాల్లో కళ్యాణం జరుగుతుందో ఆ దేవత దేవాలయాల్లో జరిగేటటువంటి కళ్యాణాన్ని వీక్షించటం చూడటం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. వివాహం కానటువంటి వారు ఏం చేయాలి అంటే అక్కడ జరిగేటటువంటి ఆ కళ్యాణాన్ని చూడటం, మనకి చేతనైనటువంటి సామాగ్రి ఏదైనా సరే తీసుకొని వెళ్ళి శక్తి ఉంటే గనక ఇవ్వటం, అక్కడ ఆ కళ్యాణంలో ఉండేటటువంటి ఆ తలంబ్రాల అక్షతలను అక్కడ చేసినటువంటి ఆ పురోహితులు వేద పండితుల ద్వారా వేయించుకుంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ద్వారా కూడా వేయించుకోవటం వల్ల వీరికి వెను వెంటనే వివాహం జరుగుతుంది. ఈ సంతానం లేనటువంటి వారు కూడాను అక్కడైతే ఈ కళ్యాణం జరుగుతుందో కళ్యాణాన్ని చూడటం, అదేవిధంగా జంట నాగులు ఉండే ఉండేటటువంటి రావి చెట్టు దగ్గర కానీ ఇంకా ఏ దేవాలయాల్లో అయినా సరే అభిషేకం చేయటం, పంచామృతాలతో అభిషేకం చేయటం అనేటటువంటి సాధారణంగా పుట్టలో పాలు పోయటం అన్నది మనకి ఈ రోజున ఎవరు చేయరు. ఎందుకంటే నేను నాకు చిన్నతనం నుంచి మా ఇళ్లలో నేను చూసేది కూడా అదే చూస్తున్నాను. నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోయటం అనేటటువంటిది నాగుల చవితి రోజు, నాగపంచమి రోజు, ఈ రెండు రోజులు మాత్రమే చేస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మటుకు మామూలుగా ఉపవాసం ఉండటం, మర్నాడు బ్రహ్మచారికి పెట్టుకొని బ్రహ్మచారికి ఉత్తరయ్యాల చాపు కానీ లేకపోతే కనుక అతను ఉపయోగించేటటువంటి ఇన్ని కాలమాన పరిస్థితులు బట్టి ఒక టవల్స్ అనమాట, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి రెండు జతగా అతనికి ఇవ్వటం, అది ఆ విధంగా చేయాలి. తొరిగిన కూరలు ఎప్పుడు కూడా అప్పుడు తినరు, ఇప్పుడు కూడా తినకూడదు తొరిగిన కూరలు అని చెప్తారు. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ కథను ఎవరైతే కనుక వింటారో వారికి ఉన్నటువంటి సర్పదోషాలు నాగదోషాలు అన్నీ కూడాను పోతాయి అని చెప్తారు.